రిక్షా కార్మికుల సమస్యతో 1995లో రూపుదిద్దుకున్న రెండు చిత్రాలు చిత్ర ప్రముఖులనే కాదు ప్రేక్షకులను కూడా ఆకర్షించాయి. చిత్ర నిర్మాణం జరుగుతున్న కాలం నాటి వివరాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపించారు. ఆ చిత్రాలు రిక్షా ఓడు, ఒరై రిక్షా, ఒక సినిమాలో హీరో మెగాస్టార్ చిరంజీవి, మరో చిత్రంలో పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి. అంతేకాదు, ఒక సినిమాకు దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకుడు, మరో చిత్రానికి ఆయన శిష్యుడు కోడి రామకృష్ణ దర్శకుడు. ఈ గురు శిష్యుల పోటీని అంతా ఆసక్తిగా తిలకించారు. ఈ రెండు చిత్రాల్లో రిక్షా ఓడు చిత్రం షూటింగ్ మొదలైంది. చిరంజీవిని అభిమానించి గౌరవించే నిర్మాతల్లో క్రాంతి కుమార్ ఒకరు. మెగాస్టార్ తొలి చిత్రానికి ఆయనే నిర్మాత. శిఖరాగ్రానికి చిరంజీవి ఎదిగిన తర్వాత క్రాంతి కుమార్ తీసిన చిత్రం రిక్షా ఓడు. ఈ సినిమా కోసం మొదట దర్శకుడిగా కోదండరామిరెడ్డిని అనుకున్నారు. అయితే చివరి క్షణంలో జరిగిన మార్పు వల్ల ఆయన ప్లేస్కి కోడి రామకృష్ణ వచ్చారు. రిక్షా ఓడు చిత్రంలో చిరంజీవి తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో దాదాపు 15 నిమిషాలు ఉండే తండ్రి ధర్మారాయుడు పాత్ర ప్రేక్షకులను అలరించింది. ఆ పాత్రకు జోడీగా జయసుధ నటించారు. మెగాస్టార్ సరసన సౌందర్య తొలిసారిగా నటించిన చిత్రం ఇదే. అంతేకాదు, ఫస్ట్ టైం ఆమె పూర్తి మాస్ క్యారెక్టర్ పోషించారు. మరో కథానాయికగా నగ్మ నటించారు. రిక్షావాడు ప్రారంభమైన 2 నెలలకు నారాయణమూర్తి నటించే ఒరై రిక్షా షూటింగ్ ప్రారంభమైంది. ఇందులో రిక్షా పుల్లర్ సూర్యంగా నారాయణమూర్తి నటించారు. దాసరి ఫిల్మ్ యూనివర్సిటీ పతాకంపై దాసరి నిర్మించిన తొలి చిత్రం ఒరై రిక్షా. నారాయణమూర్తి కమిటెడ్ బాటలో ఆయన ఇమేజ్కు తగ్గట్టు ఈ చిత్రాన్ని రూపొందించారు దాసరి. సూర్యం భార్యగా రవళి నటించారు. అతని చెల్లెలుగా మధురిమ నటించారు. ప్రజాగాయకుడు గద్దర్ ఒరై రిక్షా చిత్రానికి పాటలు రాయడం ఒక విశేషం. సినిమాలో 8 పాటలు ఉంటే అందులో 6 పాటల్ని గద్దర్ రాశారు. 1 రూపాయి కూడా పారితోషికం తీసుకోకుండా గద్దర్ ఈ పాటలు రాశారు. ఇందులో నీ పాదం మీద పుట్టుమచ్చనే చెల్లెమ్మ పాట పెద్ద హిట్. మెగాస్టార్ చిరంజీవి తొలిసారిగా రిక్షా కార్మికుని పాత్ర పోషించడంతో తమకి కన్నుల పండుగే అనుకున్నారు మాస్ ఆడియన్స్. అన్నీ చక్కగా కుదిరాయి. సక్సెస్ గ్యారంటీ అనే కాన్ఫిడెన్స్తో ప్రేక్షకుల ముందుకు వెళ్లిన రిక్షా ఓడికి ఊహించని పరాజయం ఎదురైంది. అంచనాలు ఘోరంగా తల్లకిందులయ్యాయి. 2 పాత్రల్లో మెగాస్టార్ అభినయం అందరినీ ఆకట్టుకున్నా చిత్రంలోని మిగిలిన అంశాలు ప్రేక్షకుల్ని అలరించలేకపోయాయి. ఈ చిత్ర పరాజయం చిరంజీవి మీద ఎంత ప్రభావం చూపిందంటే, ఆ తర్వాత ఏ సినిమా చేయాలో తెలియని అంతర్మథనంలో 8 నెలలు మేకప్కు దూరంగా ఉండిపోయారు. ఈ పోటీలో గురువు దాసరిదే పైచే అయింది. ఒరై రిక్షా ఘన విజయం సాధించి 175 రోజులు ఆడింది. 1996 మే 4న చెన్నైలో జరిగిన విజయోత్సవానికి మెగాస్టార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ, మా 2 రిక్షాల మధ్య పోటీలో నారాయణమూర్తి రిక్షా ముందుకు దూసుకుపోయింది అని వ్యాఖ్యానించి తమ సినిమా పరాజయాన్ని అంగీకరించారు. మెగాస్టార్ స్పోర్టివ్నెస్కు ఇది నిదర్శనం.